महिम परचरनु मरण पर्यंतम महिम घनता पंदनल्गुडु महाघनुडेसु महिम घनता पंदनल्गुडु महाघनुडेसु महाघनुडेसु నాదు యావద్భాదలో నాదుడేసు నిలిచెను శోధనలలు ఆదరించి సేద తీర్చెనుగా నాదు యావద్భాదలో నాదుడేసు నిలిచెను శోధనలలు ఆదరించి సేద తీర్చెనుగా ఆదరించెను ప్రేమతో ఆపదలలు మిత్రుడై ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేట మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేసుకుంటున్నాం. సియోను ప్రార్థనా మందిరం వారు సమర్పించు సియోను ప్రతిధ్వని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సియోను ప్రార్థనా మందిరం సంఘ కాపరి పాస్టర్ కే జాన్ పరంజ్యోతి గారు దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందిస్తారు, శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, తిరిగి ఈ మంగళవారం సాయంత్రం దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇది నా ధ్యానం కొరకై 95వ కీర్తన మీ ఎదుటికి నేను తీసుకొని రావాలని ఆశపడతా ఉన్నాను. 95వ కీర్తన అంతా కూడా మనకు తెలియజేసే సారాంశం ఏంటంటే, ప్రభువును మనము ఆరాధించడానికి ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయనను ఆరాధించకుండా మన హృదయములను కఠినపరుచుకొని వద్దని ఈ కీర్తన మనలను హెచ్చరిక చేయడం మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. అందులో 70 కీర్తనలు దావీదు వ్రాసినట్లు మనం చూస్తాం. 150 కీర్తనలలో దావీదు వ్రాసిన కీర్తనలు 70, మరికొన్ని కీర్తనలు కోరహు కుమారులు, మరికొన్ని కీర్తనలు ఆసాపు, మరికొన్ని కీర్తనలు సలోమోను, మోషే, ఇలాగూ తదితర భక్తులు అనేకులు వ్రాసినట్లు మనం చూస్తాం. వ్రాయబడిన దేవుని వాక్యంలో 95వ కీర్తనను మనము 3 భాగాలుగా విభాగించుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. ఈ కీర్తన భాగంలో వ్రాయబడిన సంగతులు మనము ఈ వారము కొన్ని విషయాలు ధ్యానించుదాం. దేవుడు మనకు అవకాశం ఇస్తే మరికొన్ని విషయాలు వచ్చే వారం మరొక ఎపిసోడ్లో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వ్రాయబడిన లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ కీర్తనను ఇలాగ 3 భాగాలు చేసుకోవచ్చు. మొదటి వచనము నుండి 5వ వచనం వరకు వ్రాయబడిన లేఖన భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన్ను మనం ఎందుకు ఆరాధించాలి. 95వ కీర్తన 6-7 వచనాల్లో 2వ భాగం ఇలా మన జ్ఞాపకం చేస్తూ ఉంది, మనం ఏమై ఉన్నాము, మనమేమి చేయాలి అనే విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 3వదిగా మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలీలు ఏం చేశారు, దేవుడు ఎందుకు వారిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని 8 నుండి
పదకొండవ వచనం వరకు వ్రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నా. మొదటిగా దేవుడేమై ఉన్నాడు, మనం ఎందుకు ఆయన ఆరాధించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యం చదువుదాం. మొదటి వచనం నుండి ఐదవ వచనం వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము, కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము కలిగిన రాజు, భూమి అగాధములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగ చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఇందులో దేవుడు మనకు సృష్టికర్తగా కనబడుతున్నాడు. అంతేకాదు, దేవుని చేతిలో భూమి అగాధములు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మనము సేవించుతున్నటువంటి దేవుడు మహాదేవుడై ఉన్నాడు. ఆయనను ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఇలా మనకు పరిచయం అవుతాడు. ద్వితీయోపదేశ కాండం 7:21 వచనాన్ని నేను చదువుతున్నాను. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు అన్నాడు. నీ మధ్య ఉన్నటువంటి దేవుడు, నీవు సేవించుచున్నటువంటి దేవుడు భయంకరుడైన మహాదేవుడై ఉన్నాడు అన్నాడు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ కీర్తన 95వ కీర్తనలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లు, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల రాజు, భూమి అగాధములు ఆయన చేతిలో ఉన్నవి. ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోండి. భూమి అగాధములు ఆయన చేతిలో ఉన్నవంటే, ఈ భూమి మీద నివాసం చేస్తూ ఉన్న ప్రతి మనిషి కూడా ఆయన చేతిలో ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను దేవుని చేతిలో ఉన్నా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని చేతిలో ఉన్నాము గనుక మనము జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో అనుకుంటున్నారు, దేవుడు లేడు అనుకుంటున్నారు. నా ప్రతి మనిషి దేవుని చేతిలో ఉన్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే మనకి ఏదైనా జరగవచ్చు. దేవుడు ఆజ్ఞాపిస్తే మనకు ఆశీర్వాదాలు కలగవచ్చు. దేవుడు ఆజ్ఞాపిస్తే మన జీవితంలో ఎటువంటి పరిస్థితి నుండి అయినా బయటపడవచ్చు, లేదా ఎటువంటి సమస్యలోనైనా మనం చిక్కుకోవడానికి అవకాశం ఉన్నది అనడానికి ఎట్టి సందేహం లేదు. ఎందుకంటే మనము దేవుని చేతిలో ఉన్నా, మనుషుల చేతిలో లేము. ఆయన ఏమై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తా ఉంది? భయంకరుడైన మహాదేవుడు, భయంకరుడైన మహాదేవుడు. అందుకే మన జీవిత గమనాన్ని కొనసాగించుకునేటప్పుడు మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని చేతిలో మనమున్నామనే భయాన్ని కలిగి నడుచుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఏమి సెలవిస్తా ఉంది? వారికి జడయకుడి, భయపడద్దు, మీ మధ్యన ఉన్న యెహోవా భయంకరుడైన గొప్ప దేవుడు, మహాదేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేతిలో ఉన్నాము గనుక మనలను ఏది తాకదు. ఆయన చేతిలో ఉన్నాము గనుక మనము భద్రముగా ఉంటాం. అంతేకాదు, ఆయన చేతిలో ఉన్నాము గనుక మన జీవితంలో
మనం ఎలా పడితే అలా జీవిస్తే దేవుడు ఎటువంటి పనిష్మెంట్ వేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమించే దేవుడే, ఎట్ ది సేమ్ టైం ఆయన న్యాయము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి పక్షపాతం లేదు. ఈ మధ్య నేను ఒక వాట్సాప్ చూశాను. ఒక పాస్టర్ గారు కరోనా వైరస్ వచ్చి చనిపోయాడట. ఏమండి, మనం దేవుని చేతిలో ఉన్నాం. ఒకవేళ దేవుడు దానికి అప్పగిస్తే డెఫినెట్గా చావాల్సిందే, అందులో డౌట్ లేదు. దేవునికి పక్షపాతం లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు, పాపమును సహించడు, గొప్ప దేవుడు, భయంకరుడు. ఆయన చేతిలో మనమున్నాము అనే విషయాన్ని స్పష్టంగా గ్రహించిన వారమై ఆయనకు భయపడి జీవించడం చాలా అవసరమై ఉంది. నీ చుట్టూ శత్రువులు ఉండొచ్చు, నువ్వు ఆయనకు భయపడితే దేవుడు వారందరి నుండి నిన్ను విడిపిస్తాడు. నీ చుట్టూ మిత్రులు ఉండొచ్చు, నీవు దేవునికి భయపడకపోతే ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. స్పష్టంగా ఈ విషయాన్ని గమనించి పాపమును విడిచిపెట్టి రక్షణ పొంది దేవునికి నీ జీవితాన్ని సమర్పించి ఆయనను సేవించి ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నా. చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. రండి, నమస్కారం చేయుదము, సాగిలపడదుము. మన రక్షణ దుర్గమును బట్టి, ఇదిగో మనను సృజించిన ఆయనను బట్టి సంతోషగానం చేస్తూ దేవుని సన్నిధికి వెళదాము అని చెప్పుకుంటున్నారు. కానీ దేవునికి భయపడేవాడు లేడు. యోసేపు చుట్టూ శత్రువులే ఉన్నారు ఐగుప్తు దేశంలో, కానీ యోసేపు దేవునికి భయపడ్డాడు. యోసేపును దేవుడు ఆశీర్వదించినట్లు దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇస్కరియోతు యూదా చుట్టూ అందరూ పరిశుద్ధులు, స్నేహితులైన శిష్యులు ఉన్నారు. కానీ ఇస్కరియోతు యూదా జీవితంలో, ఇస్కరియోతు యూదాకి దగ్గరగా యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. అయినా ఇస్కరియోతు యూదా జీవితం మార్పు చెందనందువలన అతడు తన ప్రాణమును విడవలసిన పరిస్థితులు వచ్చాయి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నీవు సేవించుతున్న దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థమైతే ఆయనను భయభక్తులతో సేవిస్తూ ఆరాధిస్తూ ఉంటావు. నువ్వు ఆయనను సేవించేటప్పుడు నీ జీవితాన్ని ఆయనకు సంపూర్ణంగా సమర్పించాలి. ఆయన సంపూర్ణంగా నీ జీవితాన్ని సమర్పించి ముందుకు నీ జీవితాన్ని కొనసాగించుకోవాలి. ప్రభు సోటిగా నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులైన ఆత్మీయ బిడలతో నేను మాట్లాడుతూ ఉన్నాను. విశ్వాసులైన నా సహోదరి సహోదరులతో, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవునికి భయపడుతున్నావా? ఆయన సేవిస్తున్నావా? ఆయనకు నీవు భయపడి ముందుకు కొనసాగుతున్నావా? ఆయన ఆరాధించేటప్పుడు నీ జీవితం ఎలా ఉంది? ఆయన ఏమై ఉన్నాడు? భయంకరుడైన దేవుడై ఉన్నాడు. ఇది నీకు అర్థమైతే దేవునికి స్తోత్రం. నీకు అర్థం కాకపోతే నీ జీవితంలో రెండు ఉదాహరణలు చెప్పాను. అర్థమైతే నీ జీవితంలో యోసేపులా దీవించబడతావు, అర్థం కాకపోతే ఇస్కరియోతు యూదాలా నీ జీవితాన్ని మధ్యలోనే ముగించవలసిన అవసరత తప్పకుండా వస్తుంది. కాబట్టి దేవునికి భయపడదాం. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. రెండవది, నీవు సేవించుతున్న దేవుడు ఏమై ఉన్నాడో నెహెమ్యా గ్రంథం 9:6 ఏం చెప్తున్నాడో దేవుని వాక్యాన్ని మీ దృష్టి ఎదుటికి నేను తీసుకొని వస్తాను. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండునది అంతటిని, సముద్రములను, వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. నిజమే ప్రియులారా, ఆయనను
సేవిస్తున్న నీకు అర్థం కావాల్సిన మరొక విషయం సర్వ సృష్టి ఆయనకు నమస్కారం చేస్తా ఉంది సృష్టి యావత్తో ఆయనను పూజిస్తూ ఉంది సృష్టి అంతయు ఆయనను ఆయనకు నమస్కారం చేస్తూ ఉంది అంటే ఎలానో తెలుసా మీకు కొన్ని విషయాలు నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా భూమి దేవునికి లోబడతా ఉంది సర్వ సృష్టి దేవునికి లోబడతా ఉంది ఆరాధించడం అంటే ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమై ఆరాధించాలి ఈ ఈ ఈ ఆకాశ సమూహమంతయు ఆయనకు నమస్కారం చేస్తూ ఉండంటే చూసారా సముద్రము ఎప్పుడు కూడా దాని హద్దును దాటి దేవుని మాటను మీరి అవతలకు రావడం లేదు సూర్య చంద్ర నక్షత్రాలు దేవుని మాట మీరి ప్రిలారా అవి ముందుకు సాగడంలా పగటు పగలు వెలిగివడానికి సూర్యుడంటే రాత్రి వెలిగివడానికి చంద్రుడు అని ఆదికాండంలో చెప్పినట్లు అవి అలాగే తమ నియమాలను పాటిస్తూ ముందుకు వెళ్తా ఉంది అదే దేవునికి నమస్కరించుట దేవునికి లోబడుట దేవునికి విధేయత చూపుట నువ్వు చూపిస్తున్నావా ఆయన విశ్వమంతటికి అధిపతి అయి ఉన్నాడు దేవుడు నీకు అధిపతి అయ్యాడా దేవుడు నీకు అధికారి అయ్యాడా ఆయనకి నీవు లోబడుతున్నావా అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును కొప్పుకో అన్నాడు నీవు దేవుని చేతిలో ఉన్నావనే విషయాన్ని మర్చిపోయి దేవుని హస్తాలలో నీవు మలచబడ్డావనే విషయాన్ని మర్చిపోయి నీ జీవితంలో అనేక సందర్భాల్లో పాపమునకు నీవు పరుగులెడుతూ ఉన్నావు ప్రియ సోదరుడా ఆయన ఎవరు అర్థం కాక వ్యర్థంగా నీవు ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నావు నిన్ను ప్రేమించిన వాడు నిన్ను విడిపించిన వాడు నీ జీవితాన్ని రక్షించిన వాడు నీ పాపముల కొరకై కలువరి శిలువలో తన ప్రాణమును పెట్టిన వాడు ఆయన ఏమై ఉన్నాడో నీకు అర్థమైందా ఆయన ఏమై ఉన్నాడో నీవు గ్రహించావా ఒకటి భయంకరుడైన దేవుడు నీవు ఆయన చేతిలో ఉన్నావు రెండో ఈ ఈ ఈ ఈ సర్వ సృష్టి అంతయు ఆయనకు నమస్కారం చేస్తూ ఉంది అంటే సర్వ సృష్టికి అధిపతి అయినటువంటి వానిని నీవు సేవిస్తూ ఉన్నావు ఆయన ఆరాధిస్తున్నావు కదా మందిరానికి వెళ్తున్నావు కదా పాటలు పాడుతున్నావు కదా అర్పణలు దేవునికి అర్పిస్తున్నావు కదా దేవునికి భయపడుతున్నావా పాపాన్ని విసర్జించావా దేవునికి లోబడి దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నావా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్న సత్యాన్ని నీవు గ్రహించిన వాడవై దేవుడు ఏమై ఉన్నాడో దేవుని స్థితిగతులు ఏమై ఉన్నావో అవి నీ జీవితంలో స్పష్టంగా గ్రహించిన వాడవై నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించవలసిన అవసరత ఎంతై ఉన్నది రండి ప్రభుకి మీ జీవితాలు సమర్పించండి ఆయన ఏమై ఉన్నాడో గ్రహించండి ప్రభుకి మీ జీవితాలు మలచండి ఆయనను సేవించడానికి తీర్మానించుకోనండి ఆయనను సేవించడానికి తీర్మానించుకోనండి దేవుని వాక్యములో రెండో విషయాన్ని మీ దృష్టి ఎదుటికి నేను తీసుకొని వస్తాను మనం ఏమై ఉన్నాము మనమేమి చేయాలి మనమేమై ఉన్నాము మనమేమి చేయాలి నిజంగా దేవుడేమై ఉన్నాడో చెప్పుకున్నాం ఇప్పుడు మనమేమై ఉన్నామో మనకు స్పష్టంగా అర్థం కావాలి ఇదే కీర్తనలో 95వ కీర్తనలో 6 7 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా పలకడం మనం చూస్తాం ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారము చేసి సాగిలపడదుము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము ఈ చదవబడిన లేఖన భాగంలో మనకు అర్థమవుతున్న మరికొన్ని విషయాలు చూస్తూ ఉన్నా మనం ఏమై ఉన్నాం మనము ఆయన ప్రజలము మనము ఆయన ప్రజలము ఎందుకంటే ఆయనే మనలను పుట్టించను అని కీర్తన గ్రంథం 100వ కీర్తనలో మనము చూస్తాం
మూడవ వచనం నేను చదువుతున్నాను. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము అనే మాటలు మనం చూస్తున్నాం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మనం ఏమై ఉన్నాము అనే ప్రశ్నకు జవాబేంటో తెలుసా? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మనలను పుట్టించెను. కింద పుట్నోట్లో ఏమన్నాడో తెలుసా? మనలను మనమే సృజించుకొనలేదు. చాలామంది అజ్ఞానులు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు లేడు, దేవుడు ఉంటే ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, దేవుడు గొప్పవాడా, కరోనా గొప్పదా అని మాట్లాడడం నేను వింటున్నాను. ప్రభునందు ప్రియులారా, దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను, వినండి. కరోనా గొప్పది కాదండి, కరోనా పంపించిన దేవుడు గొప్పవాడు. ఈ విషయాన్ని గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం, ఈ విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయనే మనలను పుట్టించెను, ఆయన మనలను పుట్టించాడు, మనం ఆయన ప్రజలం. ఆయన పుట్టించడమే కాదండి, దేవుని వాక్యములో ఎంత అద్భుతమైన మాట వ్రాయబడిందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనాన్ని మీ దృష్టి ఎదుటికి నేను తీసుకొని వస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవుని మహిమపరచుడి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒకటి మనం ఆయన వారం, ఆయన వారమైనటువంటి మనము, ఆయన మనలను పుట్టిస్తే పుట్టిన మనము ఈ భూమి మీద చెడిపోతూ ఉంటే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది అని దేవుని వాక్యములో ఆదికాండం 6వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టాడు. చెడిపోయిన ఈ భూలోకాన్ని తన వైపు త్రిప్పుకోవడానికి, రక్షించుకోవడానికి నీ రక్షకుడైన దేవుడు నీ కొరకు భూమి మీదకు మానవుడై దిగి వచ్చి నీ నిమిత్తమై కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. నీ ప్రతి పాపము నిమిత్తమై, నీ అవిధేయతల నిమిత్తమై, నీ దోషముల నిమిత్తమై ఆయన నల్లగొట్టబడి, శిలువ వేయబడి, కొరడాలతో దెబ్బలు తిని తన పరిశుద్ధ రక్తాన్ని ధారలుగా నీ కొరకు చిందించి, ఆ కార్చిన రక్త ధారల విలువ చేత నిన్ను కొన్నాడు. నీవు నీ సొత్తు కాదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వేమై ఉన్నావు నీకు అర్థమైందా? దేవుడు నిన్ను సృజించినాడు, నీవు ఆయన వారమై ఉన్నావు. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? నిన్ను వెలబెట్టి, విలువ పెట్టి నిన్ను కొన్నాడు. పరిశుద్ధ రక్తము చేత నిన్ను కొన్నాడు. నువ్వేమై ఉన్నావో నీకు అర్థమైతే నిజంగా నువ్వు ఆయన ఆరాధించకుండా ఉండలేవు, ఆయన సేవించకుండా ఉండలేవు. నీకెవరైనా ఒక గొప్ప కార్యం ఎవరైనా చేస్తే ఎంత కృతజ్ఞత కలిగి ఉంటావు. కానీ దేవుడు నీ కొరకు తన ప్రాణాన్నే ఇచ్చాడు కదా, నిన్ను సృజించాడు కదా, విలువ పెట్టాడు కదా నీ కొరకు. అపవాది చేతిలో నుండి నిన్ను బయటికి తీసుకురావడానికి తన పరిశుద్ధ రక్తమంతా ధారలుగా కార్చాడు కదా. నీ జీవితాన్ని ప్రభుకి సమర్పిస్తావా? నువ్వేమై ఉన్నావో నీకు తెలుసా? సృజించబడిన వాడవు, నిన్ను నీవు సృజించుకోలేదు. నిన్ను సృజించిన వాడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయిన యేసు. రెండవది, నీ కొరకు రక్తము కార్చి విలువ పెట్టి నిన్ను కొన్నాడు. ఎందుకు కొనాల్సి వచ్చిందంటే, చెడిన లోకములో నుండి, అపవాది హస్తములో నుండి నిన్ను బయటికి తీసుకొని రావడానికి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నువ్వేమై ఉన్నావో, నువ్వేం చేయాలో నీకు అర్థమవుతుందా? ఆయన నీ పట్ల చేసిన కార్యము నీకు అర్థమైతే కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించకుండా ఉండలేవు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను బయటికి తీసుకొని వచ్చినట్లు లోకములో నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చాడు. ఐగుప్తులో నుండి తన ప్రజలైన ఇశ్రాయేలీలను బయటికి తీసుకురావడానికి
గొర్రె పిల్ల వధించబడింది. ఇక్కడ నీవు పాపము నుండి బయటికి తీసుకొని రావడానికి యేసు క్రీస్తు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఆయన ఏమై ఉన్నాడో నీకు అర్థమైతే నీవు ఆయన ఆరాధించకుండా ఉండలేవు. నీవేమై ఉన్నావో నీకు అర్థమైతే ఆయన ఆరాధించకుండా ఉండలేవు. ఒకటి, నీవు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన ఏమై ఉన్నాడో అది నీకు అర్థం కావాలి. రెండో, నీవేమై ఉన్నావో నీ కొరకు ఆయన ఏమి చేశాడో అది అర్థమై స్పష్టంగా నీవు జీవితంలో దేవునికి నిన్ను నీవు సమర్పించుకుంటేనే ఆయనకు నీవు స్తుతి ఆరాధన చేయడానికి వెనకాడే పరిస్థితులు నీ జీవితంలో ఉండవు. అందుకే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం 95వ కీర్తన 7వ వచనంలో ఇలా అన్నాడు, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, ఆయన మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. వస్తావా ఆయన ఎదుట సాగిలపడతావా, ఆయన ఎదుట మోకరిస్తావా, ఇదిగో నీ జీవితాన్ని ప్రభుకి సమర్పిస్తావా. పరిశుద్ధాత్మ దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యమైన నీ జీవితంలో, దేవుని వాక్యమైన నీ బ్రతుకులో స్పష్టంగా దేవుని వాక్యానికి వినబడింది, దేవుడు భయంకరుడైన దేవుడై ఉన్నాడు, ఆయన చేతిలో నీవు ఉన్నావు, సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు, సృష్టి యావత్తు ఆయనకు నమస్కారం చేస్తూ ఉంది, సర్వ సృష్టికి అధిపతి అయిన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు, నీవు ఆయన చేత సృజించబడిన వ్యక్తివై ఉన్నావు, ఆయన రక్తము చేత నిన్ను కొనడానికి వెలపెట్టిన వాడై ఉన్నాడు. ఆయన నీకు అర్థమయ్యాడా? రండి సాగిలపడదాం, నమస్కారం చేద్దాం, ఆయనను సేవించుదాం, ఆయనకు విధేయులమవుదాం, నిత్యత్వానికి వారసులమవుదాం. దేవుడు తన కృప మనకు తోడుంచి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడువైన దేవ, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. నీవేమై ఉన్నావో మాకు అర్థమయ్యేటట్లు చేయి. ఎందుకు మేము నిన్ను సేవించాలో ప్రభువా అది గ్రహించి, మేము విలువ పెట్టి కొనబడిన వారమని గ్రహించి మార్పు చెందడానికి సహాయించి, నీ రక్తం క్రిందకి అనేకులు వచ్చినట్లు చేయి, తమ జీవితాలు సమర్పించి నిత్యత్వానికి వారసులవుటకు సహాయించి, కృప చూపించి బలపరచండి ప్రభువా. ఈ కార్యక్రమాన్ని అనేకులు విని ఆత్మీయ మేలు పొందటానికి తోడ్పడి సహకరించిన కుటుంబాన్ని, మోక్షానందం గారిని మరి వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి కృపలో బలపరచమని యేసు పరిశుద్ధ నామ పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఒక కార్యక్రమం ప్రతి మంగళవారం రాత్రి 8:00 నుండి 8:30 వరకు మన్నా ఛానల్లో ప్రసారం చేయబడుతుంది, కనుక అందరూ వీక్షించి దేవుని యొక్క ఆత్మీయ దీవెనలు పొందాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా సియోను ప్రార్థనా మందిరం, శాంతినగర్, మైలవరం. వివరములకు మా ఫోన్ నెంబర్ 8309899, 8309133201201.